తప్పుకోండి. ఎరా, మళ్ళీ తప్పించుకోవాలని చూస్తున్నావా? Yeah.
ప్లీజ్, కట్లు విప్పగానే ముందు నేను నా సుబ్బలక్ష్మినే చూడాలి. ఆమె నా ఎదురుగా ఉండాలి. నా కళ్ళకు ఫస్ట్ తనే కనిపించాలి. ప్లీజ్, నా సుబ్బలక్ష్మి ఎక్కడా? అపర్ణ, నా ఎదురుగానే ఉన్నావు కదూ, ఈసారి నన్ను మోసం చేయవు కదూ. బాధపడకు, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. టెన్షన్ పడకు. రవి, మెల్లగా కడుదురు. కోటి, ఏమిటిది? నా అపర్ణ ఎక్కడా? నేను అపర్ణను చూడాలంటే నువ్వు అద్దం చూపిస్తావేంటి? డాక్టర్, నా అపర్ణ ఎక్కడా? జరగడానికి వీల్లేదు, వీల్లేదు. మీరందరూ అబద్ధం చెప్తున్నారు. నా అపర్ణకి ఏమీ కాలేదని చెప్పండి. నా అపర్ణకి ఏమీ కాలేదని చెప్పండి. నేను ఒకసారి అపర్ణ చూడాలి. నేను ఒకసారి అపర్ణ చూడాలి. నా మాట వినండి. ఒకసారి అపర్ణ దగ్గరికి తీసుకెళ్ళండి. కూల్ డౌన్ ప్లీజ్, కూల్ డౌన్ ప్లీజ్. కోటి రవి, కూల్ డౌన్ ఆగు రవి, ప్లీజ్ నా మాట విను. నో, అపర్ణ లేని ఈ జీవితం నాకొద్దు. ఆమె లేని ఈ ప్రపంచం నాకొద్దు. ఆమెని చూడలేని ఈ కళ్ళు నాకొద్దు. నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను. ఇన్నాళ్ళు కనిపించకుండా నిన్ను ఏడిపించినందుకు క్షమించమని వేడుకోవాలని ఎంతో ఆరాటపడ్డాను. కానీ నిన్ను కలుసుకోబోయే మొదటి క్షణమే నాకు చివరి క్షణమవుతుందని ఊహించుకోలేకపోయాను. ఎవరు? ఏం జరిగింది? ఏం జరిగింది? ఏమైంది? నిజానికి నేను చనిపోలేదు. నా కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. నా కోరిక నిజమై నా కళ్ళతోనే నీ విజయాలు చూడబోతున్నాను. నా రెండు కళ్ళు తీసి నా ప్రేమికుడి ముందు రెండు దీపాలుగా పెట్టాను. వివాహ ధర్మం నీ ధర్మంగా అనుసరిస్తావని, దివ్యత నూరేళ్ళు సుఖంగా గడుపుతావని ఆశిస్తున్నాను. చిరకాల నేస్తానికి చివరి వీడ్కోలతో పిచ్చి, ఎందుకు ఏడుస్తున్నా? నీ కళ్ళు తెరిచినా నేనే, కళ్ళు మూసినా నేనే. నేను ఎక్కడికెళ్ళాననుకుంటున్నా? నీలోనే ఉన్నాను, నీతోనే ఉంటాను.